Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయనకు చరిత్ర ఉంటే దాన్ని మరుగున పడేలాగా ఇప్పుడేదో డీజీపీ గారిని పెట్టుకుని పోలీసుని అడ్డు పెట్టుకుని ఏదో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏదో వేధిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం అసలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతారు కావాలని ఏదో ఒకటి బురద జల్లితే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్రభుత్వం కడుక్కుంటుందని ఒక మీ కుట్రలో భాగంగా మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఏంటంట మళ్ళీ మతాన్ని బయట తీశాడు ఆయన. వాడినంతకాలం కులం 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 అని వాడాడు, ఇప్పుడు మతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో హిందూ ధర్మానికి హిందూ మతానికి అన్యాయం అయిపోతుందని మాట్లాడుతున్నారు. ఇదే విజయవాడలో నడిబొడ్డున 40 గుళ్ళు కూలదోసి విగ్రహాలను తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేసిన పెద్ద మనిషి కూడా ఇవాళ హిందూ మతం గురించి ఆలయ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పాలి? సదావత్తు భూముల్ని పప్పు బెల్లాలు అమ్మినట్టుగా చౌక్గా కట్టబెట్టి ఎంత గొడవైందో తెలుసు మీకు అందరికీ. అదే ఆయనకున్న ట్రాక్ రికార్డ్. ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు వచ్చి ఏదో హిందూ దేవాలయాల మీద కావాలని దాడులు చేస్తున్నట్టుగా, దేవుడి విగ్రహాలని కావాలని కోల్దోస్తున్నట్టుగా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఈ దేవాలయాల మీద జరిగిన సంఘటనలు కానీ అక్కడక్కడ అడపాదప జరుగుతున్న సంఘటనలు కానీ పోలీసులు విచారిస్తే నాకున్న సమాచారం ప్రకారం అత్యధిక సంఘటనల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాని వెనకాల ఉన్నారనేది ఇప్పటికి తేలింది విచారణ అని నాకు సమాచారం. అంటే ఏదైనా హిందూ దేవాలయం పైన దేవుళ్ళ పైన దేవుడి విగ్రహాలపైన దాడులు చేస్తే ప్రభుత్వానికి అపప్రద వస్తుంది, ప్రభుత్వం మీద కావాలని ఆలయాల మీద దాడి చేస్తున్నారని ప్రజల మనోభావం నచ్చకూడితే ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తుందని వారు భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంత అరాచకమైన పనులు చేస్తున్నారంటే మీకు తెలుసు కడియంలో ఏం సంఘటన జరిగిందో. అంతర్వేది రథంలో రథం గురించి ఇప్పటికే ఇంకా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ కేసు ఎవరు అడగకుండానే ఎవరు డిమాండ్ చేయకుండానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకి ఇచ్చారు. అది ప్రమాదం వల్ల జరిగిందా విద్రోహ చర్య అని తెలుసుకోవాలంటే సిబిఐకి ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ నీ రాష్ట్రంలో అడుగు పెడితే నేను సహించను, నేను అంగీకరించట్లేదని జీవోలు ఇచ్చిన ఆర్డర్లు ఇచ్చిన పెద్ద మనిషి ఆయన. ఇవాళ విచారణలకి తప్పు చేయనప్పుడు ఏ ప్రభుత్వం ఎందుకు భయపడాలి? ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కూడా మతం కార్డుని వాడే కార్యక్రమం. పుష్కరాల్లో 29 మంది గోదావరి పుష్కరాలు ఈయన స్నానం సరదాకి షూటింగ్ సరదాకి 29 మంది చనిపోతే ఒక్క ఉద్యోగి మీద ఇవాళ వరకు చర్య తీసుకోలే. కనీసం చనిపోయిన కుటుంబాలకి కాంపెన్సేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు. వాళ్ళు వచ్చి ఇవాళ ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. నిజాల్ని సమాధి చేసేసి ఏదో అబద్ధాలని ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారు అనుకోవడం భ్రమ. ఏ రకంగా ఈ విచారణ అన్ని జరిగిన తర్వాత ఆ సంఘటనలో ఎవరెవరు వెనకాల ఉన్నారో బయటకు వస్తుంది. ఈ ఆలయాల మీద విగ్రహాల మీద జరుగుతున్న దాడుల్లో ఆ బయటకు వచ్చిన సందర్భంగా వారి మీద విమర్శలు రాకుండా ముందు నుంచే ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆర్గ్యుమెంట్ తయారు చేస్తాడు ఆయన. ఇప్పుడు డీజీపీ రాష్ట్రంలో పోలీసులు నడుపుతున్న డీజీపీని ఏ విమర్శలు చేస్తూ ఉన్నారు? నోటికి వచ్చినట్టు ఎవరెవరితో విమర్శలు చేస్తున్నారు? ఆయన గౌరవప్రదంగా మీరు అనుకున్నది తప్పు, ఇది జరగట్లేదని లెటర్ రాస్తే ఇదా సమాధానం. అంత మొదటి నుంచి చూస్తే ఆ తుని రైలు సంఘటన దగ్గర నుంచి ఏ సంఘటన తీసుకోండి ఇప్పటిదాకా తీసుకుంటే ఎలా ఉంటుందంటే తగలబెట్టించింది నువ్వే, బయటకు వచ్చి గోడ చేసేది నువ్వే, దాన్ని అడ్డుపెట్టుకుని గొడవ చేయించేది నువ్వే అనేది అని చంద్రబాబు నాయుడు గారు సిద్ధాంతం.
ఆయనే తగలబెట్టించే కార్యక్రమం చేస్తారు. ఆయనే బయటకు వచ్చి ఆందోళన చేస్తారు. ఆయనే గోడ చేసి గొడవ చేస్తారు. అమరావతిలో రైతులు అరటి తోట తగలబెట్టిన సంఘటనలా ఇప్పుడు వచ్చి అవన్నీ మర్చిపోయారనుకుని జనం ముసలి కన్నీరు కారుస్తారు. ఎందుకు ఇలాంటి అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆయన బయట రావట్లేదు. ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నా తప్పలేదు, కానీ జూమ్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని రోజు బకెట్ల కొద్ది బురద ప్రభుత్వం మీద జల్లాలని కార్యక్రమం చేయడం మాత్రం మంచి పద్ధతి కాదనేది మేము కూడా చెప్తున్నాం. చాలా చిత్రం ఏంటంటే నిన్న చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జలకాడ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన మేనిఫెస్టోలోనే పెట్టారు, అంతకుముందు నవరత్నాల కార్యక్రమం ప్రకటించినప్పుడు కూడా చెప్పారు ఉచితంగా బోర్లు వేయిస్తామని. ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్ ఏర్పాటు చేసి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎవరైనా సరే రైతు అనేవాడు అర్హత ఉంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ రిగ్ వచ్చి మీ దగ్గర బోర్లు వేస్తుంది. బోర్ ఒకవేళ ఫెయిల్ అయితే కూడా మళ్ళీ ఇంకోసారి బోర్ వేస్తామనేది ఒక విధానంగా పెట్టి దాదాపు 2600 చిల్లర కోట్లు 2700 కోట్ల రూపాయల వరకు దానికోసం వెచ్చించడానికి ప్లాన్ చేశారు. నిన్న ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు మళ్ళీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, మోటార్లు కూడా ఉచితంగా ఇవ్వాలని. అది ఒక 1600 కోట్లు అవుతుందని అంచనా, అంటే దాదాపు 4000 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని ఉచిత బోర్లు మోటార్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తుంటే ఇవాళ చూశాను ఎక్కడ మీడియాలో యనమల రామకృష్ణ గారు అనుకుంటా వాళ్ళ పథకానికి పేరు మార్చుకున్నామని పేరు మార్చి అమలు చేస్తామని మాట్లాడుతున్నారు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఎక్కడ ఒక బోరు మీరు ఉచితంగా కొట్టించారు? ఏ ఒక్క రైతుకి మీరు బోరు ఉచితంగా వేయించారో చెప్పాలి. గతం మీకు గుర్తులేదా లేకపోతే ప్రజలు గుర్తులేదు అనుకుంటున్నారా? ఇలాగే వదిలేస్తే ఆరోగ్యశ్రీ కూడా ఆయనే పెట్టానని, 108 కూడా ఆయనే తెచ్చానని, అమ్మఒడి కూడా నా పథకమే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రమాదం కనబడుతుంది. ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే అవి ఎప్పుడో చేశాను నేను అంటాడు ఆయన. నిజమే నిజమే అని భాజపా భజంత్రులు ఉన్నాయి కదా, ఆ భాజపా భజంత్రులు మీడియా సంస్థలు ఆయన సొంతంగా కొన్ని మోసే సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు రెడీ అయిపోతారు. నిజమే ఈ అమ్మఒడి ఆలోచన ఎప్పుడుదో ఎప్పుడు ఆయనదే, లేకపోతే 104 ఆయనే తెచ్చాడు, 108 ఆయనే తెచ్చాడని రాసినా రాస్తారు. అసలు ఇదే మీ కార్యక్రమం అన్నా, మీరు సరే ప్రజలు మీకు తీర్పిచ్చారు, ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది చూడాలి కదా, ఆలోచించుకోవాలి కదా. అది వదిలేసి ఎప్పుడు చూసినా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం. మొన్న ఈ మధ్యన చూస్తా ఉన్నాను మీడియాలో అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంట. అంటే ఏంటి, ఈయన అచ్చెన్నాయుడు అరెస్ట్ అక్రమాన్ని ప్రచారం చేసే కొద్దీ ఐఎస్ఐ స్కామ్ మరుగుమడిపోవాలి, పార్టీ మీద వాళ్ళ మీద సింపతి వచ్చేయాలి. ఒక అయితే ఒకటి ఏంటంటే పచ్చి అబద్ధాలని ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేయగలిగిన దాంట్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారికి చాలా సిద్ధహస్తులు అయిపోయారు. అసలు వీళ్ళు ఎక్కడ ఏం ప్రచారం చేస్తారు, ఏ దుష్ప్రచారం చేస్తారో అర్థమే కాని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు ప్రతి దాంట్లోనూ. ఓ పక్కన వరదలు వర్షాలు మీరు చూశారు, ప్రాజెక్టులన్నీ నిండు కొండల్లాగా ఉన్నాయి, ప్రతిరోజు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. గోదావరి పొంగుతోంది, కృష్ణా పొంగుతోంది, జీవనదులన్నీ కలకలలాడుతున్నాయి. తొలిసారిగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. రైతులందరూ సకాలంలో పంటలు వేశారు, సుభిక్షంగా ఉన్నారు. ఈ మధ్యన వరదలకి కొన్ని ప్రాంతాల్లో నష్టాలు జరిగినాయి. అంటే ఏ ప్రభుత్వమైనా నష్టాలు జరిగితే ఎన్యూమరేషన్ చేస్తాం, అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా చేసి ఉంటారు. ఇప్పుడు దాన్ని సిస్టమ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్యూమరేషన్ ఏ విధంగా చేయాలి, ఎప్పటిలోపు ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి, ఎప్పటిలోపు ఆ ఇన్ఫర్మేషను
మన రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పటిలోపు వారికి రైతులకు పరిహారం అందించాలనేది ఒక సిస్టం చేసి ఆ విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఇవాల మీడియాలో చూస్తే ఏదో మొత్తం రైతులు వెలవెల్లాడుతున్నారని ఎన్యూమరేషన్ కూడా జరగట్లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఏంటిది ఇంకా ఆయన అధికారంలో ఉన్నారని భ్రమలో ఉన్నారా లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఆ ఎన్యూమరేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ వైఎస్ఆర్ కడప కర్నూలు గుంటూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి అధిక వర్షాలకి వరదలకి. క్రాప్ డ్యామేజెస్ అగ్రికల్చర్ లో 115,005.71 ఎకరాలు, హార్టికల్చర్ లో 23,511.07 ఎకరాలు. ఇది కాకుండా ఇంకా ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే నిన్న మొన్న కృష్ణ మళ్ళీ వరదలు వచ్చాయి, లోతట్టు ప్రాంతాల్లో ముంపు వచ్చింది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ముంపు వచ్చిన సందర్భంగా అక్కడ కొన్ని లంకల్లో నీరు వచ్చిందంటా ఉన్నారు. ఆ ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. రోడ్స్ బిల్డింగ్స్ చూసుకుంటే దాదాపుగా అక్కడక్కడ డ్యామేజ్ అయిన రోడ్స్ దాదాపు 3,000 కిలోమీటర్లలో పాట్ హోల్స్ రావడం కానీ అక్కడక్కడ డ్యామేజ్ అయినట్టుగా ఇక్కడ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఈవెన్ రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్లో కూడా పైప్ లైన్స్ కానీ అక్కడక్కడ ప్రాబ్లము వచ్చి చిన్న చిన్న రిపేర్లు రావడం కానీ లేదంటే నష్టపోవడం జరిగినవి 715 వర్క్స్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా ఈ ఇరిగేషన్ సంబంధించి 65 మైనర్ ఇరిగేషన్ సోర్సెస్ దెబ్బతిన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొన్ని పైప్ లైన్స్ పాడైపోవడం తర్వాత వచ్చి ఓపెన్ డ్రైనేజ్లో ఇబ్బందులు రావడం దెబ్బతినడం ఓపెన్ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. పంచాయతీరాజ్లో రోడ్స్ బిల్డింగ్స్ సిడి వర్క్స్ కూడా కొన్ని చోట్ల దెబ్బతిన్నాయనేది ఐడెంటిఫై చేశారు. ఈ టెంపరీ రిజిస్ట్రేషన్కి ఎంత కావాలి పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఎంత కావాలనేది కూడా ఇప్పటికే అంచనాలు వేశారు. ఇది వేడుకని ప్రభుత్వానికి చర్య ఈరోజు ఉదయం స్పందన వీడియో కాన్ఫరెన్స్లో చాలా డీటెయిల్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేనట్టుగా ఏదో ఎన్యూమరేషనే జరగట్లేదు రైతుల్ని గాలి గొదిలేసినట్టుగా మాట్లాడతారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ రాదు. రైతుని ఏనాడు పట్టించుకొని ప్రభుత్వంగా మాట చెప్పి మోసం చేసిన ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీకి పేరుంది. మరి మీరు ఇప్పుడు వచ్చి ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి? కలెక్టరేట్స్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు దగ్గర నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపీస్ని ఎప్పుడో ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేసి పెట్టారు. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, వర్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అధికంగా వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేసి అక్కడి నుంచి బయట ప్రాంతాలు తరలించాలి సురక్షిత ప్రాంతాలకి, అవన్నిటి కూడా స్టాండర్డ్ ఆపరేషన్స్ చేశారు. అదే కాదు, ఈవెన్ రేషన్ ఇబ్బందులు రాకూడదు, పవర్ సప్లై కానీ ఇబ్బంది రాకూడదు, డ్రింకింగ్ వాటర్ అవసరమైన దగ్గర డ్రమ్స్లో పంపించండి, అదేవిధంగా మినరల్ వాటర్ ప్యాకెట్స్ పంపించండి, ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సరే ఆయనకి ఏం పట్టం, ఏదో రాజకీయం చేయాలి, రాజకీయంగా బురద చల్లాలనే కార్యక్రమంలోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో వరద బ్రహ్మాండంగా వచ్చింది, అటు శ్రీశైలం నిండింది, నాగార్జునసాగర్ నిండింది, కిందకి నీరు వదులుతూ ఉన్నారు పెద్ద ఎత్తున, దాదాపు 7 లక్షల క్యూసెక్ల నీరు ప్రవాహం వస్తూ ఉంది. ఎవరినైతే ఏ రాజకీయ నాయకుడు ప్రజల గురించి ఆలోచించేవాళ్ళైతే ఏ పక్షమైనా కావండి, అధికార పక్షం లేదా ప్రతిపక్షం మరో పక్షం, సుభిక్షంగా వర్షాలు పడ్డాయి, ప్రజలకి ఈ రిజర్వాయర్ నిండడం వల్ల మంచి జరుగుతుంది,
అని ఆనందపడాలి. ఈయన ఏమంటాడంటే ఆయన అక్రమంగా కట్టిన కట్టడంలో నివాసం ఉంటూ ఆ నివాసంలోకి నీళ్లు వచ్చేస్తాయని బాధపడతారు. ఎవరు కట్టమన్నారు? కరకట్ట మీద అక్రమంగా ఎవరు ఉన్నమన్నారు? అదేదో ముంచేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మునిగిపోయే దగ్గర ఇల్లు కట్టుకుని గోదావరి కృష్ణానది పక్కన మునిగిపోయే దగ్గర ఇల్లు కట్టుకుని దాంట్లో ఇవాళకి నివాసం ఉంటూ దాన్ని ఏదో ముంచేయడానికి ప్రభుత్వం వరదలు తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు.